జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఓం గురుదేవాయ నమః విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ 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 సత్యయాఖ్యుల శ్రీ సద్గురుమూర్తివర్యులు బోధించిన శ్రీ సద్గురు నామ విశిష్టత గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో చివరిది మానవ జన్మ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం జన్మరహిత స్థితిని తెలుసుకొనుటకు ఎన్ని యాత్రలు తిరిగినను ఏమి పలం ఒక సద్గురుని చెంతజేరి ఆత్మజ్ఞానం తెలుసుకొని ఎరుక భ్రాంతిని అనగా నేను అన్న అహమును విడిచి పరమును తెలుసుకొని జ్ఞాన విజ్ఞానములు పొందగలిగిన వారు సద్గురుమూర్తి సన్నిధి చేరి వారి కరుణకు పాత్రులై ఆత్మను ఎరిగి తాను ఆత్మాని అందరూ ఆత్మస్వరూపులేనని ఎరుగవలను ఈ పంచదేహేంద్రియల శిలను చైతన్యపరిచి బ్రహ్మాండంలో బ్రహ్మమును కన్నుల లోపల కాంతిని చూపి జ్ఞానము తోడుత కర్మను కాల్చి జన్మకర్మల మరుగును తెలిపి భ్రాంతిని తీసి ఎరుకను బాపి పరమును చూపిన పరమాత్మయే శ్రీ 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 సత్యయాఖ్యుల శ్రీ సద్గురుమూర్తివర్యులు ఆకాశంలా అనంతమైనది సాగరంలా లోతైనది విలకట్టలేనిది విడదీయలేనిది శ్రీ సద్గురునామం శ్రీ సద్గురునామం స్మరించిన క్షణం కనిపించని మనసులోకి చొరబడి అనువనువును కదిలించి మూసి ఉన్న కనుల ముందు ఆవిష్కరింపజేయును శ్రీ సద్గురు మూర్తిని సద్గురు నామమే ఈ విశ్వంలో దివ్యధామం సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం సద్గురు సద్గురునామమంటే ఇలాపైనే జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం సద్గురు నామంలో సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి గురునామం అపూర్వం అద్భుతం అసమాన్యం అతి శక్తివంతం గురునామం నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించేవారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి మరియు సద్గురు సన్నిధికి సత్వరం చేరుకోగలం తెలిసి తెలియక మనం చేసిన పాపాలు నశించిపోవాలంటే సద్గురునామం పట్టుకోవడం ఒక్కటే చక్కని మార్గం సద్గురు బోధల్ని స్ఫూర్తిగా తీసుకుంటే అద్భుతమైన వికాసం పురివిప్పుతుంది గురుపదం ఆదర్శ సంఘ జీవనానికి మన వ్యక్తిత్వ వికాస సంపన్నతకు బాటలు వేస్తుంది ఈ యుగంలో జన్మకు వచ్చిన మనం జ్ఞాన మార్గంలో పయనించి ఆ సద్గురునిలో ఐక్యం కావడానికి నిరంతరం మానవాలిని పట్టి పీడించేర్ అర్షడ్ వర్గముల నుండి ఎరుక నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం గురునామజపం ఎన్నో వేల జన్మలలో అపారమైన పుణ్యం చేసుకుని ఉంటే తప్ప సద్గురు భక్తులం కాలెం ఆ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యయాఖ్య సద్గురువుల సాంప్రదాయంలో శిష్యులం కాగలిగాం మనమందరం అంటే కొన్ని వేల జన్మలలో మనము చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు కానీ మాయలో పడిపోయిన మనం ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూతవలే మధ్యలోనే రాలిపోతున్నాం మధ్య భక్తులుగా మిగిలిపోతున్నాం సద్గురు జీవితం నుండి తెలుసుకోవలసింది కరుణ దయ ప్రేమ పరిపూర్ణమైన జన్మరాహిత్యం పాపభీతి కలిగి ఉండడం నిరంతరం సద్గురుని ధ్యానించు నిరంతరం గురునామస్మరణ చెయ్యి నిరంతరం సద్గురునితో మాట్లాడు నీ జీవితాన్ని సద్గురుమయం చేసుకో మనసులో ఈ విధంగా క్రమశిక్షణతో ఉంచినట్లయితే శీఘ్రమే ఆ సద్గురువు యొక్క అపూర్వమైన అద్భుతమైన కరుణా కటాక్షాలకు పాత్రులమవుతాము శ్రీ సద్గురు చేసిన ఈ బోధనామృత అనుగ్రహంతో భౌతికమైన ఇహికపరమైన కోరికలు కలగని స్థితిని పొందగలుగుతాము జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి